చరిత్రలో యుద్ధాలు చాలా ఉంటాయి. యుద్ధం జరిగింది అంటే చరిత్ర మారింది. యుద్ధం జరగకుండా చరిత్ర మాక్సిమం మారదు. యుద్ధం జరగాల్సిందే. మొదటి పానిపట్టు యుద్ధం అయినా, రెండో పానిపట్టు యుద్ధం అయినా, మూడో పానిపట్టు యుద్ధం అయినా, మూడు కర్ణాటక యుద్ధాలైనా, మైసూర్ యుద్ధాలైనా, ఆఫ్ఘన్ యుద్ధాలైనా, పంజాబ్ యుద్ధాలైనా, అంతకన్నా మించి బొబ్బిలి యుద్ధం అయినా, చతుర్థ యుద్ధం అయినా, పద్మనాభ యుద్ధం అయినా, అంతకన్నా మించి ప్లాసీ యుద్ధం అయినా, బక్సార్ యుద్ధం అయినా, ప్రతి యుద్ధం చరిత్రను మారుస్తుంది, చరిత్ర గతిని మారుస్తుంది. దక్షిణ భారతదేశంలో హిందూ రాజ్యం అస్తమించి ముస్లింల ఫోర్సు ప్రారంభం కావడానికి దారితీసిన యుద్ధమే ఈ తల్లి కోట యుద్ధం అనేది. అసలు విజయనగర సామ్రాజ్యం పుట్టింది హిందూ ధర్మ సంరక్షణ. మరియు హిందూ ధర్మ సంరక్షణ చేయలే, మ్యాక్సిమం చేయలే. అంటే పుస్తకాలు రాయించారు, దేవాలయాలు కట్టారు, ఇవన్నీ ఓకే. వాళ్ళ మోటో చేయలా. ఏ మోటోతో అయిందో ఈ రాజ్యస్థాపన, ఆ బాబాల ద్వారా, గురీజీల ద్వారా, విద్యారణ్య స్వామి, సాయణాచారి, ఇలాంటి వల్ల ఏ మోటో వల్ల ఏర్పడింది? మళ్ళీ తిరిగి జూనాఖాన్ లాంటి వాటి దండయాత్రలు దక్షిణ భారతదేశం మీద జరగొద్దు, జరిగితే దక్షిణ భారతదేశానికి కష్టమవుతుంది, మతపరంగా, ఆర్థిక పరంగా, సాంస్కృతిక పరంగా. అందువల్ల అలాంటి వాటి దండయాత్ర మళ్ళీ జరగరాదు అనే లక్ష్యంతో హిందూ ధర్మ సంరక్షణార్థం విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. కానీ చివరికి వీళ్ళు సాయం చేసిన, వీళ్ళు సహకరించిన బహుమనిల చేతుల్లోనే వీళ్ళు అస్తమిస్తారు అని ఎవరు అనుకోలేదు. ముస్లింలు వచ్చారు, వాళ్ళని ఆపుదాము అని రాజ్యం పుట్టింది. కానీ చరిత్రలో జరగబోయేదాన్ని ఎవడు ఆపలేడు. కానీ చివరికి ముస్లింలు వచ్చి పడ్డారు, విజయనగరాన్ని విధ్వంసం చేశారు, దక్షిణ భారతదేశంలో ముస్లింలు ఏలడం స్టార్ట్ చేశారు. అది కుతుబ్ షాహీల రూపేణ, నిజాం నవాబుల రూపేణ, మ్యాక్సిమం 800 ఏళ్ళు. నడుమధ్యలో బహుమనీల రూపేణ, అంటే ఫస్ట్ మొఘలుల రూపేణ, తర్వాత ఫస్ట్ బహుమనీల రూపేణ, కుతుబ్ షాహీల రూపేణ, తర్వాత మొఘలాయిల రూపేణ, తర్వాత నిజాం నవాబు రూపేణ. ఇండియాకే ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, ఇండియాకే మొఘలాయిలు వచ్చారు, ఇండియాలో 1000 ఏళ్ళు వెళ్ళారు ముస్లింలు అని మనం మాట్లాడుకుంటాం. మనల్ని వెళ్ళారు ఇంచుమించు 1000 ఏళ్ళు. ఓ పక్క బహుమనీలేలే, కుతుబ్షాహీలేలే, మొఘలాయిలేలే, నిజాం నవాబులేలే, మ్యాక్సిమం వాళ్ళు లెక్కేసుకుంటే 700-800 ఏళ్ళు వెళ్ళారు ముస్లింలు. ఏది తెలుగు రాష్ట్రాలను కానీ, ఆ పక్కన ఉన్న కర్ణాటక కానీ, లేదా మహారాష్ట్ర కానీ, కొత్త తమిళనాడు కానీ వెళ్ళారు. అంటే చరిత్రలో మనం ఇంత చరిత్ర వింటున్న వాళ్ళుగా, చెప్తున్న వాళ్ళుగా, చరిత్రను మనం గమనిస్తే చరిత్రలో జరుగుతుంది, మనం ఆపలేము అనేది మనకు తెలుస్తా ఉంది ఇక్కడ. కాబట్టి ప్రతి యుద్ధం చరిత్రకు నాంది పలిగినట్టే తల్లి కోట యుద్ధం అనేది విజయనగర విధ్వంసానికి, దక్షిణ భారతదేశంలో ముస్లింల ఫోర్స్కి, ముస్లింలు రాజకీయంగా పరిపాలన చేయడానికి అవకాశాన్ని కల్పించింది తల్లికోట యుద్ధం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ మాట నేను అంటున్నానని అంటే, విజయనగర సామ్రాజ్యంలోని రాజులు అవకాశాలు ఎన్నొచ్చినా వాళ్ళు బహుని రాజ్యాలని లైట్గా తీసుకున్నారు. తిరుపతి వారు అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని అవకాశాలు వచ్చినా, ఆ అవకాశాలు కూడా కృష్ణదేవరాయలకు వచ్చినాయి బాగా, బొబ్బూరు యుద్ధంలో వచ్చినాయి, మళ్ళీ బీదర్ రెండు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చింది, గోవా అనిపించేటప్పుడు వచ్చింది. ఇన్ని అవకాశాలు వచ్చినా కృష్ణదేవరాయలు ఫ్యూచర్లో వీళ్ళంతా ఒకటవుతారు, మన ఏత్తారు, పంచపాదుష అవుతారు అని కృష్ణదేవరాయలు ఊహించలేకపోయాడు ఫ్యూచర్ని. 30లో కృష్ణదేవరాయలు వెళ్ళిపోతే ఇంకొక 30 ఏళ్ళకి తల్లికొట్టి యుద్ధం జరిగింది. 35 ఏళ్ళకి, 35 ఏళ్ల ముందు జరిగేది కృష్ణదేవరాయలు ఊహించలేకపోయాడు. రేపటిదే ఊహించలేము, ఏం చెబుతాం సార్ మీరు అట్లా అంటారు ఏంటి అని మీరు అనొచ్చు. మొదటి హరిహర రాయలు ఏం చేశాడు? బహుమణి రాజ్యం పుడుతుంటే సాయం చేశాడు. రెండో దేవరాయలు ఏం చేశాడు? ఏం చేశాడు? ఖురాను, భగవద్గీత ఇవన్నీ పెట్టుకుని పాలించాడా? ముస్లింలను చేర్చుకున్నాడా? మసీదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చాడా? కృష్ణదేవరాయలు బీదర్ వాళ్ళు చీలిపోతే బీదర్ రాజుని ఆడి ఓన్ మంత్రి అలీబరి దించేస్తే
ಬೀದರ್ ಮಹಮ್ಮದ್ಷಾ ಸಹಾಯಂ ಅಡಿಗಿತ್ತೇ ಕೃಷ್ಣದೇವರಾಯಲು ಎಳ್ಳಿ ಅಲಿಬರಿ ಓಡಿಸಿ ಬೀದರ್ ಲೋ ವಾಟಿ ಕೂಚೋಬೆಟ್ಟಿ ಯವನ ರಾಜ್ಯ ಸ್ಥಾಪನಾಚಾರ್ಯ ಬಿರುದು ಪೊಂದಿ ತಿರುಗಿ ವಚ್ಚಾಡು ತಪ್ಪ ಬೀದರ್ ని ಆಕುಪೇಟ್ ಚೇಸುಕೋವಾಲನ್ನ ಜ್ಞಾನಂ ಕೃಷ್ಣದೇವರಾಯಲಿಗೆ ಲೇದು ఆడెవడో గొట్టంగాడు పోర్చుగీసోడు అల్బు క్లర్క్ వాడొచ్చి గోవాని కావాలంటే స్వదేశీయుడైన మన కృష్ణదేవరాయలు అరే ఒక తెలివి మనకు కలిగి ఇచ్చాడు గోవాని ఆడిపీకోవడానికి వచ్చాడు పక్కనే మనం ఉన్నాం మనం పీక్కుంటే బాగుండదు కదా ఆడికైన తిప్పించడం అనే ఆలోచన కృష్ణదేవరాయలకు రాలా గోవాని నిండు నిండు గోవాని నిండు గోవాని నిండు గోవాని పోర్చుగీసుల చేతుల్లో పెట్టాడు 1810లో అక్కడ బీజపూర్ని ఇచ్చాడు బీజపూర్ రాజు యూసుఫాదిల్ షాను చంపాడు అప్పుడైనా బీజపూర్ నాకుపేట చేసుకోవచ్చు కానీ బీజపూర్ నాకుపేట చేసుకోవాలా మరి వీళ్ళందరూ ఆ రోజున వాళ్ళు అలా వదిలేయి బట్టే ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి గ్రూప్ గా ఫామ్ అయ్యారు అర్థమైందిరా చెల్లెమ్మ ఆ రోజు వదిలేయి బట్టే వీళ్ళందరూ గ్రూప్ గా ఫామ్ అయ్యి పాపం విజయనగరాన్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎల్లకాలం విభజించు పాలించు విధానం పనికిరాదు డివైడ్ అండ్ రూల్ ఎల్లకాలం పనికిరాదు దక్షిణ భారతదేశంలో మధ్యయుగంలో విభజించు పాలించు విధానానికి తెరదీసినోడు అళిరామరాయలు ఇక తర్వాత మనకు మోడర్న్ లో బ్రిటిష్ వాళ్ళు అని చెబుతాం మనం ఆ విభజించు పాలించు విధానం ఎల్లకాలం పనికిరాదు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అది ఆడి మీదకే వచ్చింది ఈడి మీద చాడి ఆడికి చెప్పి ఆడి మీద ఈడికి చెప్పి ఈడి మీద ఆడికి చెప్పి వాళ్ళందరూ కొట్టుకుంటుంటే గమ్మత్ గమ్మత్తుగా ఉంటుంది అర్థమట్లా మన ఇంటి పక్క వాళ్ళు కొట్టుకుంటుంటే మన ఇంటి పక్క వాళ్ళు బాధపడుతుంటే మన ఇంటి పక్క వాళ్ళు గొడవాడుతుంటే మనకు సంతోషం ఉంటుంది ఎందుకు సంతోషం ఉంటుంది అంటే అది మానవ నైజం తర్వాత ఏదో ఒక రోజు ఇవన్నీ మనకు జరుగుతాయి జరగకుండా ఉంటాయి సంసారాలు అన్నగా జరిగినప్పుడు ఆడు ఎంజాయ్ వాడు ఎంజాయ్ రాజా అవుతాడు అప్పుడు వాడు అవుతాడు ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి లైఫ్లో ఇళ్లలో జరిగిపోతా ఉంటాయి ఇవన్నీ ఇవి అన్నట్టు మోసుకుని వస్తారు ఆ గోడ పక్క నుంచి మోసుకుని వచ్చి మొగుడుకు చెబుతారు భర్తకు చెబుతాడు ఈడి 100 మందికి బయటకు వెళ్ళి చెబుతాడు ఈడు చేయాల్సిన పని 100 మందికి బయటకు చెబుతాడు అంటే ఇది ఒక రకమైన శాడిజం అనను నేను ఇది మానవ నైజం అలా అలా ఉండాలన్నట్టు ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధలో మనం భాగస్వామ్యం అవడం మానేసి సంతోషపడేటటువంటి నైజం ఇది ఇప్పుడుది కాదు మనిషి అన్నాక మనిషి నైజంలోనే ఎప్పటి నుంచో ఉంది ఇది జాబ్ వచ్చింది నేను బాగా పరీక్ష రాశాను అని మనం అంటే ఆ వచ్చిందా సచ్చిందా అవి వచ్చినప్పుడు చూద్దాం అరే 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 ఇంటర్వ్యూ వచ్చిందాబా ఇంటర్వ్యూ వచ్చిందా ఆ ఇంగ్లీష్ 1:4 అంటగా 1:50 ఆ వచ్చినప్పుడు చూద్దాంలే జాబ్ వచ్చింది అనగానే నోరు పడిపోయింది కావతల నోరు పడిపోయింది అంతే ఆ వచ్చిందిలే ఆడో చేస్తారంటగా అడవుల్లో అంటే ఆడికాడు సాటిస్ఫై అవుతాను ఇక ఫస్ట్ ఆడి ఈగో చేసుకుంటాడు సాటిస్ఫై తర్వాత ఇంకో నలుగురు వచ్చి ఫలానా అబ్బాయి కష్టపడ్డాడు వచ్చిందంట వచ్చిందా ఆ అవును 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 మా అత్తోళ్ళ కొడుకే మా సొంత సొట్టమే మావాడే అని ఆడు కూడా ఇక చదువుతూ మొదలు పెడతాడు బాగా చదువుకుంటాడు మంచి పిల్లవాడు తల దించాడంట అలా ఎత్తడో మళ్ళీ వీళ్ళు అడ్డం వచ్చి నా పొడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పు అంటే ఇది 1/1 ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ దాన్ని జీర్ణం చేసుకోవడం ఇది ఇది మానవుని మీరు నేను ఎవరమైనా ఇదే ఇదే నెగిటివిటీ ఉంటుంది అయితే ఇప్పుడు చూడండి 1565 జనవరి 23 తిరుపతి వారు నువ్వు చూసావా 23 డేట్ వేస్తున్నావు అని అడిగేవారు జనవరి అంటే నమ్ముతాం 65 అంటే నమ్ముతాం 23 డేట్ ఎట్టా వేస్తావు నువ్వు అంటే నేను ఆడేస్తాను పుస్తకాల్లో ఉంది జనవరి 23 తల్లికోట యుద్ధం రైట్ తల్లికోట వార్ 1865 జనవరి 23 తల్లికోట యుద్ధం గుర్తుపెట్టుకోండి చెల్లెమ్మా ఏరా విజయనగర పతనానికి కారణమైన యుద్ధం తల్లికోట యుద్ధం బాగా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి కృష్ణదేవరాయలు క్లైమాక్స్ లో భువన విజయం అని అదని ఇదని పాటలు గానా బజానా ఇవన్నీ జరిగినాయి కృష్ణదేవరాయలు పీరియడ్లో కృష్ణదేవరాయలు కొడుకున్నాడు కొడుకుని చంపేశారు కృష్ణదేవరాయలు కూతురుంది ఆవిడ మోహనాంగి గుర్తుపెట్టుకోవాలి ఆమె ఆముక్తమాలిత సగం రాసింది మోహనాంగి కూడా సంస్కృత భాషలో పుస్తకాలు రాసింది అవి మనం విజయనగర సాహిత్యంలో మనం చెప్పుకుందాం యు డోంట్ వరీ అయితే కృష్ణదేవరాయలకి కొడుకులు లేరు కుమార్తె ఉంది అనయ్య గారు కుమార్తె ఉంది మోహనాంగి రైట్ ఆ మోహనాంగిని ఒక సన్నాసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు వాడు అళియ రామరాయలు అర్థం అళియ రామరాయలు అసలు ఆ వంశంలో విజయనగరంలో వీడు రావాల్సినోడు కాదబ్బా అసలు కుదరదబ్బా అసలు రాకూడదబ్బా
ఈడు రాకూడదబ్బా, పర్టికులర్ ఈడు రాకూడదబ్బా, ఈడు అల్లుడు అవ్వకూడదబ్బా, సాక్షాత్ గొప్పోడైన కృష్ణదేవరాయలకి అల్లుడయ్యాడు. చుట్టం వస్తే వదిలించుకోవచ్చు, అవునా కాదా? ఇప్పుడు కూతురు భర్త అయ్యాడు, ఇప్పుడు ఎట్టా ఈ ఆమె అంతా? ఇడు కోతి, కోతిలో మొదటి రకం కోతి. అలియరామరాయలు అసలు ఆ యాటిట్యూడే మంచిది కాదు. అర్థం అట్లా, మా ఊళ్ళో రోడ్డు వేయడానికి వస్తే, రోడ్డు వేయడానికి రోడ్డు మట్టి రోడ్డు మీద నడిచి నడిచి 50-60 ఏళ్ళు రోడ్డు వేయడానికి ఆ లారీలు వచ్చి చిప్సులు తొలిల్ని అది గుట్టలు 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 వేసి, చిప్సులు అంటే బంగాళదుంపయి కాదు, రాయి చిప్సులు వేసి వెళ్తే ఆ రోడ్డు వేయడానికి వారం తర్వాత వచ్చాడు. ఒక్క చిప్స్ది గుట్ట ఒక్కటి లేదు ఊళ్ళో. ఏ ఊళ్ళోళ్ళు ఎత్తుకుపోయారు ఏంట్రా అని అంటే, ఈ తొట్టెలు అని ఉంటాయి కదా నీళ్లు నిల్వ చేసుకునేవి, తొట్టెలు గాబులు ఇవి చేసుకున్నారు వెళ్ళి తీసుకెళ్ళి మంద. ఊళ్ళో వర్షం కురిస్తే మళ్ళీ ఇదే, ఊళ్ళో వర్షం కురిస్తే ఎవడన్నా చేస్తాడా ఆ పని? అట్లాంటి నేపథ్యం, అట్లాంటి వాడు ఎవడు ఈ అలిరామరాయలు? అట్లాంటి పనులు చేస్తాడా? ఇవన్నీ కళ్ళ ముందు జరిగినాయి. పెద్ద కాలువ ఉండే, ఆ కాలువ దాటితేనే పట్టణానికి వెళ్ళేది, బ్రిడ్జి లేదు. ఆ బ్రిడ్జి కోసం అర్జీలు పెట్టి 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 చివరికి బ్రిడ్జి ఓపెన్, శంకుస్థాపనకి ఎవరిని జలవనరుల శాఖ మంత్రిలో భవనాల శాఖ మంత్రిలో పిలిచారు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు పిలిస్తే, అంతకుముందే మరి ముందు రోజు అది కట్టాలిగా శంకుస్థాపన చేసేది, ఒక గోడ కట్టి గోడలో అది పెట్టాలి, ఏది రాయి శిలా పలకం పెట్టాలి, దాని మీద ఒకటి బట్ట కప్పాలి, ఆడు వచ్చినప్పుడు కట్ చేసినప్పుడు గర్రం లాగాలి. ఇది స్టోరీ. ఇక అది కట్టించి మేము పిల్లలం అందరం మాకు పండగ, ఊరికి బిడ్జి వస్తుందండి. అసలు ఎంత పండగ అంటే సైకిల్ దొక్కుని పట్టణానికి వెళ్ళొచ్చు అని, లేకపోతే బట్టలన్నీ ఈ సంఖలో పెట్టుకొని, ఈ సైకిల్ ఈ సంఖలో పెట్టుకొని ఓ అవతాల పక్క వెళ్ళి మళ్ళీ ఇవన్నీ తొడుక్కొని అట్లా వెళ్ళాలి స్కూళ్ళకి. అప్పుడు ఊళ్ళో 5వ తరగతి వరకే ఉందన్నట్టు, అట్లా వెళ్ళాలి ఓ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. అది వేసేసి ఎవడికాడు రాత్రికి వెళ్ళిపోయారు. పొద్దునే ఆడు మంత్రి వచ్చాడు, ఆ మంత్రి వచ్చి వాడు ఓపెన్ చేయాలని, ఆడొచ్చి ఆడి గుడ్డ జరపగానే అశిలా పలకం లేదు. అంటే మా ఊరు మామూలు ఊరు కాదు, శిలా పలకం లేదు, అది పచ్చిగా ఉంటది కదా ఫస్ట్. ఆ రాత్రికే పీకాడు ఒకడు, ఆడు ఇంకో పార్టీ వాడు అన్నట్టు, జగస్ పార్టీ వాడు అన్నట్టు తీసుకెళ్లి ఆడు మాయం చేశాడు. తీరా ఎవడికి చెప్పలా, అది మామూలుగానే ఉంది, ఉండకుండా అడగపోయింది. ఆడు మంత్రి పిఏలు పోలీసులు గీలీసులు మొత్తం వచ్చి చూస్తే ఓపెన్ చేద్దామంటే ఆడ పలకం లేదు. ఆడు దొరికినోడి దొరికినట్టు కొట్టాడు మంత్రి. ఎవడు పిలిచినోడు ఆడిని పిలిచి ఏం గుద్దాడు వంగోబెట్టి, అర్రే 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 కొడకల్లారా అవమానిస్తారా నన్ను, మీరు కామెడీ చేస్తారా మీరు, నేను బతుకున్నంత వరకు మీ ఊరికి బిడ్జి రాదు కొడకల్లారా పోండిరా అంటారు. నిజానికి రాలేదుగా. ఆ తర్వాత ఆడు చచ్చిపోయాడు 15 ఏళ్ళకి. అప్పుడు దాకా ఇదే మళ్ళీ జనాలు, తర్వాత బిడ్జి చేశారు, తర్వాత మళ్ళీ ఆడు చచ్చిపోయిన తర్వాత ఈ బండరాయి ఎత్తుకెళ్ళినాడు ఆడి ఊర్లో లెట్రిన్లో దాచిపెట్టాడు తీసుకెళ్ళి, ఎతికి 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 ఆడింట్లో ఎతికినా దొరకలా. అంటే అలిరామరాయలు సేమ్ సినిమా అని, అంటే అలిరామరాయలు ఉదాహరణ ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి కోతి ఈ అలిరామరాయలు. ఈయన అల్లుడు అవడం చాలా ఘోరమైన విషయం. ఎవరికి? మోహనాంగికి. అదే శ్రీకృష్ణదేవరాయలకి అల్లుడు అవడం ఘోరం, మోహనాంగికి భర్త అవడం అంటే ఇక వాళ్ళిద్దరు మేనేజ్మెంట్ మనకు తెలియదు కాబట్టి ఓకే. అయితే శ్రీకృష్ణదేవరాయలకి కొడుకులు లేవు, అలిరామరాయలేమో మోహనాంగి మీద ఒత్తిడి తెస్తున్నాడు, మీ నాన్నకు చెప్పు, మీ నాన్నకు పోయే కాలం వచ్చింది, నేను రాజుని అవుతా, నువ్వు అల్లుడు ఎట్లా అవుతావు, నువ్వు చంద్రబాబా అల్లుడు ఎట్లా అవుతావు, అల్లుడు అవ్వకూడదు కాబట్టి నా తమ్ముడు ఉన్నాడు అచ్యుతరాయలు, మరో తమ్ముడు ఉన్నాడు రామదేవరాయలు, మా అన్న ఉన్నాడు అన్న కొడుకు ఉన్నాడు భుజబల రాయలు కొడుకులు ఉన్నారు, వాళ్ళని రాజుని చేస్తాం, నువ్వెట్లా అవుతావని కూతురుతో పోరాడుతున్నాడు కృష్ణదేవరాయలు. కానీ మరి రాజ్యానికి వారసులు ఎవరు? విజయనగరం ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంది విజయనగర రాజ్యం. మరి అన్నప్పుడు ఇంత పెద్ద రాజ్యానికి మరి వారసులు ఉండాలిగా. కృష్ణదేవరాయలు కొడుకుని చంపేశారు, అంతఃపుర కుట్రల వల్ల చంపేశారు. కృష్ణదేవరాయలు కొడుకునే చంపేశారంటే విజయనగర రాజ్యంలో అంతఃపుర కుట్రలు ఎంత ఘోరంగా జరుగుతుండేవో అర్థం చేసుకోండి. కృష్ణదేవరాయలనే చిన్నప్పుడు చంపబోతే తిమ్మరుసు బతికించి తీసుకొచ్చాడు, అట్లాంటిది మరి కొడుకుని చంపేశారు. మరి ఎలా ఈ రాజ్యానికి ఎలా రావాలి అప్పుడు కృష్ణదేవరాయల రాజ్యంలో?
ఒక పెద్ద ఏమంటారు పుకారు లేచి అదేంటంటే అర్ధరాత్రి పూట తెల్లటి గుర్రం మీద ఒక నల్లటి దయ్యం తిరుగుతుంది ఏడైతే ఊర్లోకి వచ్చేస్తుంది ముందు కుక్కరుసుకుంటా వస్తుంది పెద్ద దయ్యం వస్తుంది అని పుకారు లేపారు ఇది విని చాలా మంది రక్తం కక్కుని వచ్చిపోయారు చూడకుండానే భయమేసి చాలా మంది అది అర్ధరాత్రి 12 ఊరు పొలిమేరల్లో శ్మశానం నుంచి వచ్చింది గుర్రం ముందు కుక్క వచ్చింది అరుసుకుంటా 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 ఊళ్ళో కూడా పడిపోయింది ఎక్కడికక్కడ గోడల మీద రాశారు తలుపుల మీద రాశారు ఓ స్త్రీ రేపురా ఓ స్త్రీ రేపురా అంటే చదువుకుని వెళ్ళి మళ్ళీ రేపు వస్తాం మళ్ళీ చదువుకుని వెళ్ళి మళ్ళీ రేపు వస్తాం ఎప్పటికీ రేపు వస్తానే ఉంటది అలా రాశారు జనాలు కానీ కృష్ణదేవరాయలు దాకా వచ్చింది ఇష్యూ కృష్ణదేవరాయలు ఏర్పాటు చేశాడు వికట కవి వీళ్ళందరినీ జనాలు రామలింగడు వీళ్ళందరినీ బాసు ఇదేంది వ్యవహారం దయ్యాలంట అసలు ఎందుకు వస్తున్నాయి మన రాజ్యంలో అరిష్టం ఏదో వస్తుంది అని అప్పుడు డంకా బజాయించాడు విజయనగరంలో కృష్ణదేవరాయలు క్లైమాక్స్ లో ఈ గందరగోళం ఉన్నప్పుడు బీజపూర్ వాళ్ళు ఈ గందరగోళం ఉన్నప్పుడు గోల్కొండ వాళ్ళు బలోపేతులు అవుతున్నారు విజయనగరంలో జ్వరపడదామని ఇలాంటి అన్సర్టినిటీ ఉన్నప్పుడు ఈ స్టోరీ జరిగింది విజయనగరంలో కృష్ణదేవరాయలు ఒక శిఖరం చెల్లెమలు కృష్ణదేవరాయలు ఒక శిఖరం మరి ఆ శిఖరం లెవెల్లో కాకపోయినా ఒక గుట్ట లెవెల్లో అన్న రాజు రావాలిగా మరి అప్పుడు ఎలా అందువల్ల కృష్ణదేవరాయలు ఈ దయ్యాన్ని పట్టుకున్న వాడికి నా రాజ్యం ఇచ్చేస్తా నేను రాజును చేస్తా నేను పట్టాభిషేకం చేస్తా ఆడు ఎవడైనా సరే కులమత ప్రాంతాలకు అతీతంగా స్త్రీ అయినా పురుషుడైనా ఆ దయ్యాన్ని పట్టుకున్న వాడికి దయ్యాన్ని చంపిన వాడికి నేను రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించాడు దయ్యాన్ని చంపడం అంటే ధైర్యం ఉన్నట్టేగా ధైర్యం ఉన్నట్టేగా అది ప్రకటించిన చాలా మంది బయలుదేరారు కానీ నడుమధ్యలోనే తిరిగి వెళ్ళారు వామ్మో చూస్తే మనకి నరాలు చిట్లిపోతాయి మెదళ్ళు అని కానీ కృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతరాయలు మర్రి చెట్టు మీద ఎక్కుచున్నాడు నువ్వు ఉంటావా నేనుంటావా అని దయ్యాన్ని ఆ దయ్యం వస్తుంది గుర్రం మీద ఊ దండయాత్రలాగా వస్తుంది దయ్యం అచ్యుతరాయలు అక్కడి నుంచి దూకాడు దూకగానే కుక్క అడుబడింది గుర్రం ఇడుబడింది ఆ ముసుగోడు వెళ్ళి ఆ కిలోమీటర్ అవతల పడ్డాడు ఆడిని పట్టుకుని 2 పొడిచాడు అచ్యుతరాయలు ముసుగు తీస్తే కృష్ణదేవరాయలు అన్నయ్య నన్ను క్షమించి అన్నయ్య నువ్వు అమ్మ నీకేం పోయే కాలం అన్నయ్య ఇట్ట తయారయ్యావు కృష్ణదేవరాయలే ఎందుకురా ఆయన కృష్ణదేవరాయలు మరి ఎవడో నా తర్వాత ఎవడో 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 ఒకడు కాదు ఎవడు అప్పుడు కృష్ణదేవరాయలు అచ్యుతరాయలు రాజును చేశాడు తమ్ముడు మన మన బ్లడ్డేరా అన్నట్టుగా రాజును చేశాడు అచ్యుతరాయలు అచ్యుతరాయలు రాజైన కాండుంచి ఈడు అలీరామరాయలు చెవుగాడ ఈగలాగా ఆడిని చంపాడు అచ్యుతరాయల్ని నువ్వు ఎట్ట అవుతావు తమ్ముడు ఎట్ట అవుతావు అయితే కూతురు అవ్వాలి లేదా కూతురు భర్త అవ్వాలి నువ్వు ఎట్ట అవుతావు ఇదే కథ అచ్యుతరాయలు ప్రాణం తీసాడు ఈడు అలీరామరాయలు అప్పుడు అచ్యుతరాయలకి మెంటలెక్కింది పాప ఈడి బాధ తట్టుకోలేక అచ్యుతరాయలు తన కొడుకుని రాజుని చేసి దిగిపోయాడు ఎందుకు జరగదు నేను రాజుని మీ అయ్యేమో అహ్మద్నగర్కి అయితే నేనేమో బీజపూర్కి రాజుని నేను ఎందుకు చేసుకోకూడదు పెళ్ళి ఒకటేంటి రెండేంటి 4 ఇప్పుడు 2 అండ్ ఒప్పుకో ఆయన ఒప్పుకోలే వెళ్ళిపోయింది మరి ఈడు డైరెక్ట్గా ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు అహ్మద్నగర్ దగ్గరికి అందువల్ల ఈడు గుర్రం వేసుకుని బోరున ఏడుస్తా విలపిస్తా గోల్కొండ తలుపు కొట్టాడు వచ్చి గోల్కొండ ఈ సైజు ఉంది తలుపు నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి అక్కడికి వచ్చి తలుపు కొట్టాడు అర్ధరాత్రి అపరాత్రి ఇబ్రహీం కులుగుదుప్ష అప్పుడే లెగిసి ఈడురా ఈడమని ఇప్పుడు వచ్చి వచ్చాడు ఈడు ఊడ్రా నాయన తలుపు తీస్తే ఈడు ఎవడు ఈడు మన ఇస్మాయిల్ ఆదిల్ షా ఏమైందిరా ఇట్ట వచ్చాయో నీకేం పోయే కాలం ఏమైంది అర్ధరాత్రి ఇట్ట వచ్చేయండి లేదు మామ నేను చేసుకుంటా పెళ్ళి అని వాటేసుకున్నాడు నేమన్నా నన్న ఎవరిని రా ఏమైంది నీకు పిచ్చి పట్టిందా అవును పిచ్చి పట్టింది 5 బొమ్మణి రాజ్యాలు నువ్వు ఒక రాజ్యం కాబట్టి నేను చాంద్బీబీన్ చేసుకుంటా నువ్వు మాట్లాడరా నాకు తెలీదు నువ్వు వెళ్ళు గోల్కొండ ఇబ్రహీం కులిగుతుంది షాని ఈడన్నాడు వద్దు ఆడు మెంటల్ రాడు నాయన సంపేస్తాడు